అటవీ అధికారికి గాయాలు తగలటం, ఈ ఘర్షణలో దాన్ని మేము కూడా చింతిస్తా ఉన్నాం. అటవీ అధికారికి మహిళకి దెబ్బలు తగలటం అది బాధాకర విషయం. ఎవరి మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో మరి కోనేరు కృష్ణారావు పేరు మరి కొద్దిమంది కావాలని చెప్పి హైలైట్ చేస్తున్నారు. కోనేరు కృష్ణారావు ట్రాక్టర్ని దున్నుతున్నాడు కానీ అటవీ అధికారి మీద దౌర్జన్యం చేయలేదు. మీరు ఎక్కడైనా కావాల్సే వీడియోలో చూసుకోవచ్చు. కృష్ణ ట్రాక్టర్ వాళ్ళని మాత్రం మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు దున్నారని చెప్పి మీరు చేపట్టి ఇదంతా తిప్పవలసి ఉందని చెప్పి మాట్లాడండి. కానీ కృష్ణ ఎక్కడ కూడా దౌర్జన్యం లేదు, చేయలేదు. అది కూడా ట్రాక్టర్లు ఎవరికి తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీగా అప్పుడు చేసిన తిరుపతి అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నిటం అది మాకు బాధ కలిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అటవీ శాఖ అధికారులు మరి రాజకీయం చేస్తా ఉన్నారా? మాకైతే తెలవట్లేదు. మరి మా ప్రత్యర్థులైనటువంటి వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఎట్లా దున్నిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము కూడా దీనికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏం చేయాలి